గృహ ప్రవేశం చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021 లో సిఆర్జెడ్ ఆమోదంతో ప్రారంభమైంది. అండ్ ఈరోజు అన్ని పర్మిషన్స్ తో ఈరోజు కట్టబడిన 7 బిల్డింగ్లు అన్ని వసతులతో కూడా పూర్తి చేయబడింది. అండ్ ఈరోజు అందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ సిటీ. అలాంటి బ్యూటిఫుల్ సిటీలో ఒక అద్భుతమైన 7 భవనాలని ఈ రొచ్చికొండ మీద నిర్మించటం, వాటన్నిటిని కూడా అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ది చేయటం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జగనన్న ఆశీర్వాదంతో మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఈరోజు కష్టపడి అందంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో ఇక్కడికి యాక్చువల్ గా హరిత రిసార్ట్ పాతబడిపోయింది కాబట్టి దాన్ని పునర్నిర్మాణించాలనే ఆలోచన మేము తీసుకొచ్చినప్పుడు, సో ఇది భవిష్యత్తులో బెస్ట్ సిటీగా కాబోతుంది కాబట్టి దానికి సరిపోయే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి సీఎం గారు చెప్పడం, దానికి అనుగుణంగా డిజైన్స్ గానీ వర్క్ గానీ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈరోజు ఫుల్ ప్లెచ్డ్ గా మరి స్వామివారి ఆశీస్సులతో కూడా ఈరోజు ఓపెనింగ్ జరగటం శుభ పరిణామాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ మధ్య కాలంలోనే మరి కేబినెట్ నుంచి 3-man కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3-man కమిటీ ప్రభుత్వం ఇక్కడి నుంచి సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంటే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే ఇక్కడి నుంచి ఈ కార్యాలయంలో వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఒక మంచి మాట కోసం.